कैप्टन जीआर गोपीनाथ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కెరీర్ మొదలుపెట్టి ఎయిర్ డెక్కన్ వంటి అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ వ్యవస్థాపకుడిగా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కన్న కలలు నిజం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో సవాళ్లు ఒడిదుడుకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా చివరకు తాను అనుకున్నది సాధించారు. ఒక దశలో భారీ నష్టాలను చవిచూశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి నెలకొల్పిన ఎయిర్ డెక్కన్ సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా గోపీనాథ్ ను సమాజం రియల్ హీరోగా గుర్తిస్తుంది. గోపీనాథ్ జీవిత కథం ఆధారం చేసుకొని ఒక సినిమా తెరకెక్కబోతుంది. అదే సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా సినిమా. దీంతో అసలు జిఆర్ గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. జిఆర్ గోపీనాథ్ పూర్తి పేరు గోరూరు రామస్వామి గోపీనాథ్. కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోట్లో గోపీనాథ్ జన్మించారు. 8 మంది సంతానంలో గోపీనాథ్ రెండవ వారు. చిన్నప్పుడు గోపీనాథ్ చదువంతా ఇంటి వద్దనే జరిగింది. ఆ తర్వాత కన్నడ మీడియంలో నేరుగా 5వ తరగతిలో చేరారు. 1962లో గోపీనాథ్ బీజాపూర్ సైనిక్ స్కూల్లో చేరారు. ఇక్కడ నేర్చుకున్న విద్య క్రమశిక్షణ ఆయనను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీటు సాధించడానికి ఉపయోగపడింది. 3 సంవత్సరాల కఠిన శిక్షణ తర్వాత ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పట్టా పొందారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో దేశం తరపున ఆయన యుద్ధం కూడా చేశారు. కానీ ఇంకా ఏదో సాధించాలని తపన ఆయనను ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం పాటు ఉండనివ్వలేదు. దీంతో 8 సంవత్సరాల సర్వీస్ అనంతరం 28 ఏళ్లకే గోపీనాథ్ ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. 1992లో తిరిగి బెంగళూరు వచ్చేశారు. ఒకసారి తన స్నేహితుడితో కలిసి చేసిన చైనా పర్యటన గోపీనాథ్ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. చైనాలోని చార్టర్డ్ సర్వీసులు గోపీనాథ్ దృష్టిని బాగా ఆకర్షించాయి. దీంతో ఇండియాకు తిరిగి వచ్చి చార్టర్డ్ హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తన స్నేహితుల సహకారం తీసుకొని 1997లో డెక్కన్ చార్టర్ను ప్రారంభించారు. రాజకీయ నాయకులకు సినీ ప్రముఖులకు పర్సనల్ ఎయిర్ చార్టర్ సర్వీసులను అందించడంలో అతి తక్కువ కాలంలోనే ఈ సర్వీసులకు మంచి ఆదరణ లభించింది. అలాగే సౌత్ ఇండియాలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వీటిని ఉపయోగించారు. అలా దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ చార్టర్గా పేరు తెచ్చుకుంది. తాను స్థాపించిన సంస్థ లాభాల్లోకి దూసుకుపోతున్న సమయంలో గోపీనాథ్ ఒక విషయాన్ని గమనించారు. భారత్లో కేవలం 1% మంది జనాభా మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మిగిలిన 99% మంది తమ ప్రయాణాల కోసం రైలు రోడ్డు మార్గాలను ఎంచుకుంటున్నారు. కారణం విమాన ప్రయాణం అంటే అది కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే చెందిన విషయంగా అప్పటి ప్రజల మైండ్ సెట్ ఉండేది. విమాన టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. కానీ గోపీనాథ్ వెనకడుగు వేయలేదు. ముందుగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ను స్టార్ట్ చేసి చూపించాలనుకున్నారు. తన పార్ట్నర్స్ దగ్గర 5 కోట్లు అప్పు చేసి మొదట ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కొనుగోలు చేశారు. దానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 2003 ఆగస్టు 25న ఎయిర్ డెక్కన్ నుండి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయింది. బెంగళూరు నుండి హుబ్లీకి దీనిని నడిపించారు. గోపీనాథ్ అనుకున్నట్లుగానే ఇన్వెస్టర్లు ఎయిర్ డెక్కన్పై మొగ్గు చూపారు. ఆ తర్వాత ఈ సర్వీస్ను మరింత విస్తరించాలని ప్రయత్నించారు. కానీ ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. అతి తక్కువ ధరకే ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ను అందించడం అప్పుడున్న మిగతా ఏవియేషన్ సంస్థలకు నచ్చలేదు. దాని ఫలితంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసులు సురక్షితం కాదని పేర్కొంటూ లైసెన్స్ను ఇవ్వడానికి అభ్యంతరం తెలిపాయి. దాదాపు ఎయిర్ డెక్కన్ కథ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ గోపీనాథ్ 2 ఏళ్ల పాటు కష్టపడి లైసెన్స్ను సంపాదించగలిగారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రారంభ రోజుల్లో రూపాయికే విమాన టికెట్ పేరుతో ఎయిర్ డెక్కన్ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన మధ్యతరగతి ప్రజలకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా మొత్తం 45 ఎయిర్ క్రాఫ్ట్లతో 500 మంది పైలట్స్ 4000 మంది సిబ్బందితో ఎయిర్ డెక్కన్ సంస్థ విస్తరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్ డెక్కన్ ఒక సెన్సేషన్ను క్రియేట్ చేసింది. క్రమంగా ఫ్లైట్ సర్వీస్ ఛార్జీలను 1 రూపాయి నుండి 500, 4000 ఇలా పెంచుకుంటూ వచ్చి లాభాల బాట పట్టింది. కేవలం 3 సంవత్సరాల్లో ఇండియాలోనే 2nd లార్జెస్ట్ ఎయిర్వేస్గా స్థానం సంపాదించుకుంది. విజయవంతంగా సాగుతున్న ఎయిర్ డెక్కన్ ప్రస్థానంలో అనుకోని నష్టాలు సంస్థను అతలాకుతలం చేశాయి. 2007లో ఇంధనం ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ డెక్కన్ నష్టాలు కూరుకుపోయింది.
ఎయిర్వేస్ కాస్ట్లో దాదాపు 50% ఫ్యూయల్కి ఖర్చు చేయాల్సి రావడం, ఎయిర్ డెక్కన్కు పోటీగా ఇతర ఎయిర్లైన్స్లు కూడా ఎయిర్ డెక్కన్ను టార్గెట్ చేస్తూ టికెట్ ధరను తగ్గించడంలో ఒక్క 2007 సంవత్సరంలోనే సంస్థ 200 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక కంపెనీని నడిపించడం కష్టమనుకున్న సమయంలో అప్పుడే ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్లో 26% ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించారు. దీనినే కింగ్ ఫిషర్ రెడ్గా మార్చి కొనసాగించారు. అయినా లాభాలు రాకపోవడంతో 2009లో ఎయిర్ డెక్కన్ను కింగ్ ఫిషర్కు అమ్మేశారు. తర్వాతి కాలంలో భారీ నష్టాలు చవిచూశాయి. 2013లో కింగ్ ఫిషర్ రెడ్ ఈ సర్వీస్ను పూర్తిగా నిలిపివేసింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను కొనసాగించలేకపోయిన గోపీనాథ్ ఎంతోమంది సామాన్యుల కలలు నెరవేర్చడంలో సక్సెస్ అయ్యారు. కలల్ని నిజం చేసుకోవడానికి వయసు అడ్డు రాదని గోపీనాథ్ నిరూపించారు. Press the bell icon on the YouTube app and never miss another update.